రోజుల్లోనే పదహారు కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ సాధించి పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని చెబుతున్నారు ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి సాంఘిక దురాచారం దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన శామ్ సింగ్రాయ్ కథని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులను కట్టిపడేసింది శామ్ పాత్ర ఈ సినిమాలో హైలైట్ గా నడుస్తుంది బలమైన ఎమోషన్లకు తోడు హీరో ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఫ్లాష్ బ్యాక్ బాగా ఆకట్టుకుంది సాంగ్ పాత్ర ముగింపు మాత్రం ప్రేక్షకులను కొద్దిగా నిరాశకు గురి చేస్తుంది కానీ కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ అంశాలు కలిసి ఉండడంతో నానికి సాలిడ్ హిట్ పడినట్లేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూసినట్లయితే నైజాం లో ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు సిడెడ్లో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు వైజాగ్ లో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఈస్ట్లో యాభై ఐదు లక్షలు వెస్ట్లో నలభై నాలుగు లక్షలు గుంటూరులో అరవై మూడు లక్షలు కృష్ణాలో నలభై ఐదు లక్షలు నెల్లూరులో ముప్పై మూడు లక్షలు ఇక టోటల్ ఏపీఎన్ తెలంగాణ కలుపుకొని పది పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఇక ఏపీఎన్ తెలంగాణ కలుపుకొని పది పాయింట్ ఏడు నాలుగు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఓవర్సీస్లో రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా చూసినట్టు పదహారు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఆరు కోట్లు వసూలు చేయవలసి ఉంది సత్యదేవ్ జంగ రాసిన కథకు రాజీ పడకుండా నిర్మతులు ఖర్చు పెట్టినట్లు మనకు అర్థమవుతోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ టీవీ